ఈరోజు సాలరీ డే కదా, ఎస్ సాలరీ పడింది. గుడ్ మార్నింగ్. రెస్పెక్ట్, అన్నీ వస్తాయి ఇప్పుడు. బేబీ, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ బేబీ. చెప్పు బేబీ. వద్దులే. పర్లేదు చెప్పు బేబీ. గోల్డ్ చైన్ కొనవా? ఆల్రెడీ ఉందిగా. ఇది చాలా సన్నంగా ఉంది. అయితే గోల్డ్ చైన్ ఎందుకు? ఏకంగా డైమండ్ నెక్లెస్ కొందాం. కానీ అది చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. నీ అందం ముందు కోహినూర్ వ్యాలీ కూడా చాలా తక్కువే, అదే తీసుకుందాం. రియల్లీ? ఇట్స్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. నేను వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. కాఫీ బాగాలేదుగా, తీసుకెళ్ళిపోవడమే బెటర్. అమ్మో బాగున్నాను నాన్న. అయినా నువ్వేంటి ఉదయాన్నే ఫోన్ చేసావు? అలా కాదురా, చెప్పేది విను. ఏంటో చెప్పు నాన్న. అదే, నీకు శాలరీ పడింది కదా, డబ్బులు పంపించరా, కొంచెం అవసరం ఉంది. నా దగ్గర డబ్బులు లేవు నాన్న, ఇంకా శాలరీ కూడా పడలేదు. అయినా నువ్వేంటి నా దగ్గర ప్రింట్ ప్రెస్ ఉన్నట్టు ప్రతిసారి ఫోన్ చేసి డబ్బులు అడుగుతావు? నా దగ్గర ఏం లేవు, ఫోన్ పెట్టే బాయ్. ఉదయాన్నే మూడంతా పోయింది, కానీ మన దగ్గర 100,000 రూపాయలు శాలరీ ఉంది. రెండు కట్టరా, ఓనర్ గారు దొబ్బేస్తున్నా లోపల. రే, సైట్ లో ఏమో పోనివ్వట్లేదురా బాబు, కొంచెం వైఫై బిల్ కట్టరా. సరే, నీకేం కట్టాలరా? కరెంట్ బిల్లు. సరే కట్టేస్తా. అడుక్కోకండి అదవల్లారా. కరెంట్ బిల్ అయిపోయింది, వైఫై బిల్ అయిపోయింది, అమ్మయ్యా అన్నీ కట్టేశా. వీడికి కూడా డబ్బులు పంపించా. రే సుబ్బారావు, నీ డబ్బులు పంపిస్తాను, ఇంక ప్రతిసారి నాకు ఫోన్ చేయకు, నువ్వు చేసిన నేను ఎత్తను, బాయ్. ఈ అప్పారావు గారికి కూడా పంపించద్దాం. రే అప్పారావు, నీది ఆండ్రాయిడ్ ఫోనేనా? ఆ ప్లేస్టోర్లోని ఫోన్పే జీపే ఉంటుంది, ఉన్నదా? మరేంట్రా, నీకు డబ్బులు పంపించని చెక్ చేసుకో. యా ప్రసాదవా. రే అంత సాగదీయకండ్రా, గాలాడుతుందా? బాగా ఆడుతుంది. నీ సైట్లు ఓపెన్ అవుతున్నాయా? ఓనర్ కొద్ది హ్యాపీ కదా. హ్యాపీయరా, అన్నీ కట్టాను మరి. సాయంత్రానికల్లా మొత్తం నింపియాలి. ఈ చిన్న ఫ్రిడ్జ్లో ఏముంది, నింపేద్దాం, బీర్లతో నింపేద్దాం. లెట్స్ గో టు గ్రోసరీ షాప్ ఇన్ ద ఈవినింగ్. టిఫిన్ చేసిందా? చేసే ఉంటుందిలే, మొత్తం వేయించాలి. ఉతికే ఓపిక లేదు, కొత్త బట్టలు కొందాం. ఇన్ని మార్చే బదులు కొత్తలే తీసుకుందాం. ఈ టీవీ సరిపోట్లే, పెద్దది కొనాలి బొమ్మలు చూడాలంటే. అబ్బో ఇదేంటి, ఇడ్లీ ఆర్డర్ పెట్టినట్టుంది. సర్లే, ఏదో ఒక టిఫిన్ దొరికింది.
కొట్టేయలా ఉంది. అదేంటి వెళ్ళిపోతుంది, హింట్ ఇచ్చిందా? ఏం చేస్తుంది ఇది? బేబీ ఆ పిల్లో ఇవ్వా. ఎలాగో హింట్ ఇచ్చింది, గోకేద్దాం. థ్యాంక్ యూ బేబీ. ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది, తీసుకున్నా? తీసుకో తీసుకో. బేబీ ఈ షూస్ చూడు ఎంత బాగున్నాయో, తీసుకుంటాను. తీసుకో. ఈ ప్యాంట్ చూడు చాలా బాగుంది. బాగుంది బాగుంది, తీసుకో. ఈ వాచ్ చూడు ఇంకా బాగుంది, ఇది తీసుకుంటా. తీసుకో తీసుకో. ఈ బ్యాగ్ చూడు మంచి కలర్ చాలా బాగుంది, తీసుకుంటా ఇది కూడా. తీసుకో, కొనుక్కో నీ ఇష్టం. ఈ వైట్ షూస్ చూడు ఎంత బాగున్నాయో, ఇచ్చి పడే, తీసుకో కొనుక్కో నీ ఇష్టం. బేబీ ఈ వాచ్ కలర్ ఓకేనా చూడు ఒకసారి. బాగుంది బేబీ, తీసుకో. చూడు నీకు నచ్చితే తీసుకుంటా చూడు. ఈ ట్రెడిషనల్ డ్రెస్ చూడు ఎంత బాగుందో, ఓకేనా? ట్రెడిషనల్ వేర్ నీకు చాలా బాగుంటది, తీసుకో. నువ్వు చూడు, నువ్వు చూస్తే తీసుకుంటా. నచ్చిందా? ఇందులో నువ్వు చాలా బాగుంటావు తెలుసా, అర్జెంట్గా తీసుకో తీసుకో. బేబీ చెప్పు బేబీ. బేబీ ఎంత? జస్ట్ 40,000 ఓన్లీ. 40,000? ఐ హావ్ గూగుల్ పే, ఫోన్ పే. ఐ విల్ పే. థ్యాంక్ యూ. ఏంట్రా రే ఆకలేస్తుందిరా, రైస్ పెడతాను, వెళ్ళి కర్రీస్ తీసుకునిరా. రొటీన్గా రైస్ ఏంట్రా, చిల్లిగా చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడతా, టాపీగా తిందాం. ఈరోజు బిర్యానీ తింటావు, మరి రేపేంట్రా? అందుకనే వెళ్ళి సరుకులు తీసుకునిరా. వీళ్ళు మారరు బేబీ, వస్తానే. బేబీ ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. బయటికే ఎక్కడికి వెళ్తున్నావో అని అడుగుతున్నా. పార్లర్కి. పార్లర్కా? కానీ ఎలా వెళ్తున్నావు? పక్కనే కదా, నడిచెళ్ళిపోతా. నడుచుకుని వెళ్తున్నావా? అవును. ఏ అంటే నువ్వు నా కొహినూరు వజ్రాన్వి, బయటికి వెళ్తే కరిగిపోతావు. ఆగు, క్యాబ్ బుక్ చేస్తా. ఐఎమ్ సో లక్కీ బేబీ, నీలాంటి బాయ్ ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. నిజ జన్మలో కూడా నువ్వే నా బాయ్ ఫ్రెండ్ గా రావాలి, అలానే ఇంతే ప్రేమ చూపించాలి. అప్పుడు కూడా నేనే క్యాబ్ బుక్ చేస్తానే. సరే వాడే. హలో తూ ఆగయ్యా, మై బేబీ ఆగయ్యా. అరే గొత్తుకుల్లోని మెల్లగెళ్ళు, ఓకేనా బేబీ? యు కెన్ గో. సరే బేబీ. బేబీ నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. థాంక్యూ. చూసుకుంటాగా. ఈ అందానికి కూడా పార్లర్ అవసరమా? ఏంటో పిచ్చి పిల్ల. బా బోర్ కొడుతుందిరా, మందేద్దామా? ఏద్దాం. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? బుక్ చేద్దాం అనుకుంటున్నాడు. రే ముందు నేను తెచ్చానరా. ఏ అంతకుముందు నేను తీసుకురాలే? ఆ ముందు నేను తెచ్చానరా. నేను తెచ్చానరా? ఏ నేను తెచ్చా. కాదురా నేను తెచ్చానరా. నేను తెచ్చానరా. రే ఏంటో డిస్కషన్స్, మందేద్దాం అనుకుంటున్నాం. మందే కదా, ఏయండి తీసుకొచ్చి. అడిగాక తీసుకొచ్చి. గీతా గీతా కాఫీ, గీతా కాఫీ తీసుకురా. గీతా ఏంటిది లగట్లేదు? గీతా గీతా వెళ్ళి కాఫీ తీసుకురా. నువ్వే చేసుకో. శాలరీ అయిపోయింది కదా, రెస్పెక్ట్ పోయినట్టుంది. నాకు కూడా ఒకటి చేసుకుని తీసుకురా. తెస్తా తెస్తా. రే మన చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టావు కదా, బాగుంది. ఈరోజు మటన్ బిర్యానీ పెట్టు. మటన్ బిర్యానీయా? ఎంత కాదన్న, ఇంట్లో ఐదుగురు ఉన్నారు,
ఇంకా లెక్కేసుకుంటే ఏం లేదురా, రోజు బిర్యానీలు తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. నేను రైస్ పెడతాను, మీరు వెళ్ళి కర్రీస్ తీసుకొచ్చండి. అబ్బా ఇది అప్పటి నుంచి మా మీద ఎంత కేరింగ్, కర్రీస్ కూడా తీసుకొచ్చే. ఏంటేం లేవు, రైస్ బ్యాగ్ ఏది? రేయ్ చెప్పరా. రేయ్ నిన్నే కదరా గ్రాసరీస్ తీసుకొచ్చాను, ఏం లేవేంటి? అయిపోయి అప్పుడే అయిపోయా, 10 కేజీలు రైస్ రా. అంటే ఏంట్రా అనుమానిస్తున్నావా? అది కాదురా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాలే ఏడవకు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, వెళ్ళి షాప్కి తీసుకొచ్చే. నువ్వెళ్ళొచ్చు కదరా, నాకు పని ఉందిరా. నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు అప్పా రేయ్ రేయ్. Thank you.